పెద్ద ఎత్తున రామ భక్తులే కాదు పూర్తిగా హిందువులంతా కూడా భావిస్తూ ఉంటారు. సో పురాణ కథల నుంచి కూడా ప్రధానంగా భద్రాచల క్షేత్రానికి ప్రత్యేక విశేషత కూడా చెప్పుకోవాలి. అయితే మొత్తం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న, ఎట్లా ఉంది ఈసారి సీతారాముల కళ్యాణానికి ఎలా ఏర్పాట్లు ఎట్లా జరిగింది? దరిద్రంగా ఉంది, అసలే బాగాలేదు, జీరో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్, ఏం బాగాలేదు. డిపార్ట్మెంట్ కూడా లక్షల మందిని ఇట్లా లైన్లో పెట్టుకొని ఆపి 2 గంటలు పడుతుంది 3 గంటలు పడుతుంది అని చెప్పడము, కింద లైన్లో పెట్టుకొని కనీసం వాటర్ లేదు తినడానికి లేదు, లైన్లో ఇంతమంది పెట్టుకొని నొల్లు అయితే పోలీస్ అయితే మెయింటెనెన్సే లేదు. ఇన్ని రోజులు ఏం చేశారు, ఈ రోజుకి 2 గంటల కింద లక్షల జనాలు ఆపుకొని మేము ఎప్పుడు పోవాలి, ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, ఎప్పుడు వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని గంటలు అవుతుంది? మేము పొద్దున 5 గంటలకు వచ్చినాం, మేము జనగాం నుంచి వచ్చినాం, జనగాం జిల్లా నుంచి వచ్చినాం. అక్కడ నుంచి లైన్లోనే ఉన్నారు, ఏమంటున్నారు భద్రత సిబ్బంది కానీ? ఆలయం 2 అవర్స్ ఆగురి, గంట ఆగురి, 2 గంటలు ఆగురి, ఇంతే తప్ప ముందు వేయలేదు, మేము దర్శనం పైకి వేయలేదు. ఇంతవరకు ఏమంటున్నారు అన్నదానం, ఏమంటారు నైవేద్యం పెడతాను అంటారు, ఇంతవరకు ఇంతవరకు జరగట్లేదు. చెమటలు వచ్చి ముసలి కింద పడిపోయారు, ఇద్దరు ముగ్గురు పడిపోయారు. ఇంతకుముందు ఇక్కడ తాగునీటి వసతి ఇలాంటివి ఏం లేవంట? తాగునీటి వసతి ఉంది బట్ మెయింటెనెన్స్ లేదు, ఒక క్యూ పద్ధతి లేదు, ఏది లేదు, మెయింటెనెన్స్ ఏది కరెక్ట్ లేదు ఇక్కడ. అంటే లోపల అంతరాలయంలో లఘు కళ్యాణం జరుగుతుంటుంది ఈ సమయానికి, లఘు కళ్యాణం జరుగుతుంది, 8 గంటలకు స్టార్ట్ అవుతుంది లఘు కళ్యాణం. ఆ తర్వాత స్వామివారిని మీకు దర్శనానికి ఒక అరగంట పాటు గంట పాటు మాత్రమే అనుమతిస్తారు, తర్వాత మిథిలా కళ్యాణ మండపం తీసుకొస్తారు పూర్తిగా. దాదాపు ప్రస్తుతం మనం చూస్తున్నాం భక్తులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, గంటల పాటు క్యూ లైన్లో నిలబడి ఉన్నాం, ఇప్పటి వరకు తమను లోపలికి అనుమతించలేదనేది.